నాకు ఎస్ఆర్ గ్రౌండ్ లో జరిగిన దాడి గురించి వివరిస్తున్నాను. అక్కడ ఒక లిఫ్ట్ ఎక్కే సందర్భంలో నాకు మేనేజర్ వ్యక్తితో గొడవ జరిగింది. ఆ మేనేజర్ గారికి నాకు వాతావరణం జరుగుతా ఉంటే ముందుగా అక్కడికి చేరుకున్న రిసెప్షనిస్ట్ ఏమాత్రం సంబంధం లేకున్నట్లా మేనేజర్ మాటలు విని నా మీద దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకుంది. నేను కూడా ఆత్మరక్షణ కోసం అమ్మాయి మీద చేయి చేసుకోవాల్సి వచ్చింది. ఇంటర్వ్యూ అది ముగిసింది అనుకునే సందర్భంలో నేను పైకి వెళ్ళి ఫొటోస్ తీసుకుంటూ మ్యారేజ్ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నాను. ఆ తర్వాత 2-3 సార్లు వాళ్ళు నన్ను పిలిపించి సార్ వచ్చారు, ఓనర్ గారు వచ్చారు, తెలియని వ్యక్తి గారు వచ్చారు, మీతో మాట్లాడాలంట అని ఒక 2-3 సార్లు పిలిపించడం జరిగింది. కానీ నాకు మ్యారేజ్ తీయడం ఇంపార్టెంట్ కాబట్టి, ఫోటోగ్రఫీ ఇంపార్టెంట్ కాబట్టి నేను పైకి వెళ్ళలేకపోయాను. మ్యారేజ్ అయిన తర్వాత నేను ఏదైనా ఉంటే మీ దగ్గరకు వచ్చి మాట్లాడతానని చెప్పి అక్కడ నుంచి చెప్పి పంపించేశాను. అయినా కూడా పెళ్లి బృందం వాళ్ళతో వాళ్ళు చాలా దురుసుగా ప్రవర్తించి ఆ పిల్లల్ని పైకి పంపించండి లేదంటే మేము దాడి చేయాల్సి వస్తుంది అని చెప్పి చాలా ఇబ్బంది పెట్టారు పెళ్లి వాళ్ళని కూడా. అయినా కూడా లాస్ట్ లో చివరికి పెళ్లి ముగిసే సమయానికి నన్ను ఒక 2 వ్యక్తులు పెళ్లి బృందంలో వాళ్ళు 2 వ్యక్తులు పైకి తీసుకెళ్లి వాళ్ళతో ముందుగానే మాట్లాడినా కూడా పెళ్లి బృందం వాళ్ళ మాటలు వినకపోనట్లా ఒక్కసారిగా నా మీద 20 మంది దాడికి పాల్పడ్డారు. ఆ పెళ్లి వాళ్ళు ఎంత నచ్చ చెప్పినా కూడా అందులోనే నాతో పాటు ఉన్న 4 ఫోటోగ్రాఫర్స్ కూడా వాళ్ళ మీదకు దాడికి పోయినా కూడా వాళ్ళని కూడా కొట్టి నన్ను ఉచితంగా కర్రలతో కట్టెలతో చాలా దారుణంగా కొట్టారు. అయినా ఈ విషయానికి మళ్ళా నా దగ్గర ఉన్న కెమెరా లాగేసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని చాలా చిత్రించలు పెట్టారు. చివరికి పెళ్లి బృందంలో ఉన్న ఒక పెద్ద వ్యక్తి నన్ను అంటే ఆయనకు ఆయన మాటకు రెస్పెక్ట్ ఇచ్చే ఫంక్షన్ హాల్ యాజమాన్యము ఆయన చివరికి నన్ను నా దగ్గర చేరుకొని నా కెమెరాని నాకు ఇప్పించి కిందకు పంపించడం జరిగింది. ఇది అక్కడ జరిగిన సంఘటన. అయినా నాకు ఇప్పుడు నా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నాను కాబట్టి నాకు చాలా వరకు డామేజ్ అయ్యింది. ఇంకొకటి నా మీద చేయిస్తారు కాబట్టి నాకు ఏ విధమైన బాధ లేదు. ఒక ఫోటోగ్రాఫర్ వ్యవస్థ మీద చేసారు వాళ్ళు. ప్రతి ఫోటోగ్రాఫర్ కూడా బాధపడాల్సిన విషయం ఇది. ఈ ఫోటోగ్రాఫర్ వ్యవస్థ మీద చేసారు కాబట్టి నేను ఇంత దానికి దారి తీస్తున్నాను. ప్రతి ఒక్క జిల్లా కానివ్వండి, రాష్ట్రం కానివ్వండి, ఇండియా కానివ్వండి, కానీ నాకు జరిగిన అవమానానికి ఫోటోగ్రాఫర్కి ఇలాంటి దాడి ఎవరికి జరగదు చెప్పేసి